ఉక్రెయిన్ రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో తల్లిదండ్రులను చూస్తానో లేదో అనుకున్న వైద్య విద్యార్థి క్షేమంగా ఇంటికి చేరుకున్నాడు. జయదేపూర్ మండలంలోని తిగుళ్ నర్సాపూర్ గ్రామానికి చెందిన బుదుకూరి మహేందర్ రెడ్డి కనకలక్ష్మి దంపతుల కుమారుడు వేణుగోపాల్ రెడ్డి వైద్య విద్యను చదువుకునేందుకు నాలుగేళ్ల క్రితం ఉక్రెయిన్ వెళ్లాడు. అక్కడ జఫ్రోజియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో వైద్య విద్య 5వ సంవత్సరం చదువుతున్నాడు. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతుండటంతో ఉక్రెయిన్లో వైద్య విద్య చదువుతున్న విద్యార్థులు స్వదేశానికి వచ్చేందుకు అనేక అవస్థలు ఎదుర్కొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఉక్రెయిన్ నుంచి క్షేమంగా వేణుగోపాల్ రెడ్డి ఇంటికి తిరిగి రావడంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ రెడ్డి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలిపారు. నా పేరు బుద్ధకూరు వేణుగోపాల్ రెడ్డి. మా ఫాదర్ మహేందర్ రెడ్డి అండ్ మా మదర్ కనకలక్ష్మి. నేను యుక్రెయిన్లో ఒక 5 ఇయర్స్ నుంచి జెప్రోజియా అనే సిటీలో ZSMU యూనివర్సిటీలో మెడిసిన్ చేస్తున్నా. అండ్ ఒక 15 డేస్ నుంచి వార్ స్టార్ట్ అవ్వడం వల్ల ఇక్కడ ఏమంటారు విత్ ద హెల్ప్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ మా కన్సల్టెన్సీ ఇంకా అక్కడ జాప్మియస్ వీళ్ళందరి హెల్ప్తోని బార్డర్ దాటి అక్కడ నుంచి ఎవాక్యుయేషన్ ప్రాసెస్ ద్వారా ఇక్కడికి మార్చ్ స్టార్ట్ వచ్చాను. సేఫ్ నన్ను సేఫ్గా తీసుకొచ్చిన స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇంకా మా జాప్ మేయర్ అండ్ న్యూ కన్సల్టెన్సీ. థ్యాంక్ యూ.